హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు తెలుగు సినిమా చెన్నై కేంద్రంగా ఉండేది ఆ తర్వాత చెన్నై నుండి మనం విడిపోయి తెలుగు చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుండి ఇప్పటి వరకు మనం సినిమా మేకింగ్ విషయంలో బాగానే పుంజుకున్నాం కానీ నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా అంటే ఒక ప్రాంతీయ సినిమా అనే భావన ఉండేది కానీ ప్రస్తుతం ఎన్ని మార్పులు వచ్చాయి మన సినిమాలు ప్రపంచమంతా విడుదలవుతున్నాయి అంతేకాకుండా పాన్ ఇండియా మూవీస్ అంటూ ఎక్కువ భాషల్లో విడుదల చేస్తూ ఎక్కువ మార్కెట్ కూడా ఆక్రమిస్తున్నారు ఇది రాజమౌళి పుణ్యం అని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పూర్తిగా పెరిగిపోయింది బాహుబలి రిలీజ్ అయ్యాక మార్కెట్ ఎక్స్పాన్షన్ ఓ రేంజ్లో జరగ్గా ఆ ఎక్స్పాన్షన్ని ఇప్పుడిప్పుడే అన్ని సినిమాలు సమానంగా వాడుకోగలుగుతున్నాయి కానీ బాహుబలిని ఇప్పట్లో అందుకోవడం కొంత కష్టమే అని చెప్పాలి దాంతోపాటే అందులో సగం షేర్ని అందుకోవడమే ప్రస్తుత టాలీవుడ్ అప్కమింగ్ మూవీస్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పవచ్చు ఇదివరకు మన సినిమాలకు యాభై కోట్ల షేర్ రావడం గగనమయ్యేది కానీ లెక్కలు మారి అది డెబ్బై ఎనభై తొంభై నుండి వంద కోట్లకు కూడా మారింది ఈ ఇయర్ సంక్రాంతికి మూవీస్ ఏకంగా నార్మల్ రిలీజ్తోనే నూట నలభై నుంచి నూట యాభై కోట్ల కలెక్షన్స్ని కొల్లగొట్టాయి టాలీవుడ్లో గడిచిన ఎనభై ఎనిమిదేళ్లలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ ట్వంటీ సినిమాలంటూ ఇప్పుడు చూద్దాం రెండు వేల పదిహేడులో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ మూడు వందల అరవై కోట్లని వసూలు చేసింది రెండు వేల పదిహేనులో వచ్చిన బాహుబలి బిగినింగ్ నూట తొంభై నాలుగు కోట్లని కొల్లగొట్టింది రెండు వేల ఇరవై సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురం సినిమా నూట అరవై కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల ఇరవై సంక్రాంతి బరిలో నిలిచిన మరో సినిమా సరిలేరు సరిలేరెనికెవ్వరు నూట నలభై కోట్లు వసూలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సినిమా సైర నరసింహారెడ్డి నూట ఇరవై ఎనిమిది కోట్లు కొల్లగొట్టింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలం నూట ముప్పై కోట్లు కొల్లగొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన సాహో సినిమా నూట పన్నెండు కోట్లు కొల్లగొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మహర్షి సినిమా నూట ఐదు కోట్లను రాబట్టింది రెండు వేల పదిహేడులో వచ్చిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ నూట ఐదు కోట్లని వసూలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన భరత్ అనే నేను నూట ఒక్క కోట్లని సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అరవింద సమేత సినిమా వంద కోట్లని వసూలు చేసింది రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు ఎనభై ఐదు కోట్లు వసూలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎఫ్ టూ సినిమా ఎనభై ఐదు కోట్లని కొల్లగొట్టింది రెండు వేల పదహారులో వచ్చిన జనతా గ్యారేజ్ ఎనభై మూడు కోట్లని కొల్లగొట్టింది రెండు వేల పదిహేడులో వచ్చిన జైలవకుశ సినిమా ఎనభై కోట్లని వసూలు చేసింది రెండు వేల పదమూడులో వచ్చిన అత్తారింటికి దారేది డెబ్బై ఐదు కోట్లని వసూలు చేసింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీర సినిమా డెబ్బై ఐదు కోట్లని కలెక్ట్ చేసింది రెండు వేల పదహారులో వచ్చిన సరైన సినిమా డెబ్బై మూడు కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పదిహేడులో వచ్చిన దువ్వాడ జగన్నాథం డెబ్బై కోట్లని కలెక్ట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గీతా గోవిందం డెబ్బై కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు మీరు విన్నవి ఒక్క తెలుగు వెర్షన్కి సంబంధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని మాత్రమే ఇతర భాషల కలెక్షన్స్ని కూడా కలుపుకుంటే కొంచెం ఎక్కువే ఉంటాయి